నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో వెలసి ఉన్న శ్రీ కోదండరామస్వామి ఏకాంత బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ మేరకు మూడో రోజు శ్రీ కోదండరామస్వామి హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ విధంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హంసవాహనంపై ఉన్న శ్రీ కోదండరామస్వామిని ప్రత్యేక పూలతో అలంకరించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ హంసవాహనంపై ఉన్న శ్రీ కోదండరామస్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దొడ్ల మురళీకృష్ణారెడ్డి, ఈవో శ్రీనివాసులరెడ్డి, దొడ్ల కోదండరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కావున భక్తులందరూ ఇచ్చేసి స్వామివారిని దర్శించుకోవాల్సింది.